హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైరుంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి భారీ వర్షాలు అయితే కురబోతున్నట్లు మరో కొన్ని గంటల్లో ఏడు జిల్లాలకు కూడా వాయుగుండ ముప్పు అనేది పొంచి ఉందని వాతావరణ శాఖ లేటెస్ట్ వెదర్ అప్డేట్ని అయితే అందించడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కొట్టి పైన నొక్కండి ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా లేటెస్ట్ వెదర్ అప్డేట్ని అయితే మన వాతావరణ శాఖ అయితే అందించడం జరిగింది ఇక్కడ మీరు చూసినట్లయితే రానున్న నలభై ఎనిమిది గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం బంగాళాఖాతంలోని దక్షిణ అండమాన్ ప్రాంతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలిపింది ఇది పశ్చిమ వాయువు దిశగా ప్రయాణించి రానున్న నలభై ఎనిమిది గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది దీని ఫలితంగా కోస్తాంధ్ర యానం రాయలసీమ ప్రాంతాల్లోని ఒకటి రెండు ప్రాంతాల్లో మంగళ బుధవారాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఒక ప్రకటనలో అయితే వివరించడం జరిగిందనమాట మనకు కాబట్టి ఏదైతే దక్షిణ కోస్తాంధ్ర మనకు యానం రాయలసీమ ప్రాంతాల్లో మనకు ఈరోజు రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇక్కడ వాతావరణ అయితే తెలియజేసింది ఇది లేటెస్ట్ వెదర్ అప్డేట్కి సంబంధించి వచ్చినటువంటి వివరాలు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి